వెల్కమ్ టు హెల్త్ రచ్చ లైవ్ షో. మీ ప్రాంతంలోని ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవా? వైద్యం కోసం వెళ్తే నిర్లక్ష్యం చేస్తున్నారా? అధిక బిల్లులు వేస్తూ దౌర్జన్యం చేస్తున్నారా? వ్యాధి నిరోధక చర్యల్లో అలసత్వాన్ని వహిస్తున్నారా? అటు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం లేదా ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం, మోసం, దౌర్జన్యం, అవినీతి జరిగినా హెల్త్ రచ్చ లైవ్ షోకు కాల్ చేసి చెప్పండి. మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మీ తరపున సివిఆర్ హెల్త్ ఛానల్ చేస్తున్న పోరాటమే హెల్త్ రచ్చ. ప్రతిరోజు హెల్త్ రచ్చ ద్వారా అనేక విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనలు, అలాగే కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లను కూడా లైవ్ లోకి తీసుకుని వారి ద్వారా మీ అందరికీ మోటివేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న అనేక విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అటుప్పటికే అటు కోవాక్సిన్ 2 క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి 3 ఫేజ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. రష్యాలో వచ్చిన వ్యాక్సిన్ కి సంబంధించి నిన్న పల్మనాలజిస్ట్ విష్ణురావు గారు మనకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భౌగోళిక పరిస్థితుల్లో ఒక దేశ వాతావరణము, ఇంకో దేశ వాతావరణము, వారి ఆహారపు అలవాట్లు, మన ఆహారపు అలవాట్లు సరితగా ఉండవు కాబట్టి సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. అక్కడ పనిచేసిన వ్యాక్సిన్ మన దగ్గర పనిచేస్తుందా అనంటే అది కూడా మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాతనే పనిచేస్తుందా లేదా అన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు వివిధ జిల్లాల్లో జరుగుతున్న వార్తలు కావచ్చు, అక్కడ కోవిడ్ సెంటర్లో జరుగుతున్న విధానం కావచ్చు, అలాగే కోవిడ్ కేర్ ఆఫీసర్లను లైన్లోకి తీసుకుంటున్నాం, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ని, అక్కడ జరుగుతున్న విషయాలను మీ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా చేతులు కలపండి. హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా కోవిడ్ కేర్ సెంటర్స్ లో జరుగుతున్న విషయాలు కావచ్చు, మీ ప్రాంతంలో శానిటైజ్ చేస్తున్నారా, మీకు ఏమన్నా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారా, అలాగే ఏఎన్ఎంలు మీ ఇంటికి వస్తున్నారా, వార్డ్ వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చేసి హెల్త్ కిట్లను అందజేస్తున్నారా, అలాగే మీ ప్రాంతంలో టెస్టులు జరుగుతున్నాయా, టెస్టులకు వెళ్తే హాస్పిటల్ లో ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి, దానికి సంబంధించిన వివరాలను లైవ్ ద్వారా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదంటే ఒక సెల్ఫీ వీడియో మీరు తీసుకుని మీరున్న ప్రాంతంలో జరుగుతున్న విషయాల్ని ఆ వీడియో ద్వారా మాకు తెలియజేయాలనుకుంటే ఒక సెల్ఫీ వీడియో మీరు రికార్డ్ చేసి 8978181123 నంబర్ కి మీరు పంపించగలిగితే ఆ వీడియోను మన హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి, దానికి సంబంధించి ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేయాలన్న ముఖ్య ఉద్దేశంతో సివిఆర్ హెల్త్ రచ్చ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అనేక విషయాలను తెర మీద తీసుకొస్తుంది. దీంతో పాటు అనేక విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తూ మీ ప్రాంతంలో జరుగుతున్న అనేక విషయాలను మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం కూడా సివిఆర్ హెల్త్ రచ్చ కొనసాగిస్తుంది. మరి మీ వంతు బాధ్యతగా ప్రోగ్రామ్ ని పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి ఫోన్ చేయండి. అలాగే అక్కడ జరుగుతున్న వివరాలను కానీ, మీ ప్రాంతంలో ఉన్న సందేహాలు కావచ్చు, లేకపోతే మీకు ఎదురైన భయాలు కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నామో తెలియట్లేదన్న విషయాలు కావచ్చు, ఏదైనా సరే మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట ప్రజలకు హెల్త్ రచ్చకు సంబంధించి, హెల్త్ లో జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అలాగే వ్యాక్సిన్ వచ్చింది, స్కూల్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత మదన పడుతున్నారు, ఎంత గందరగోళ పడుతున్నారు అనేది మనం సివిఆర్ న్యూస్ లో జరుగుతున్న విద్యారంగంలో రచ్చ ద్వారా అనేక విషయాలు తెలియజేస్తున్నాం. అదే నేపథ్యంలో హెల్త్ ద్వారా కూడా, హెల్త్ రచ్చ ద్వారా ఆ విషయాన్ని తెరమీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాక్సిన్ ఎప్పటి వరకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో పెద్దవాళ్లే అసలు ఒక దగ్గర ఉండలేక, కుదురుగా ఉండలేక రకరకాలుగా తిరుగుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల విషయంలో ఇప్పుడు ఇలాంటి డేర్ స్టెప్ అవసరమా అనేది ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత మీ అందరి చేతుల్లోనే ఉంటుంది. వ్యాక్సిన్ రాకుండా పిల్లల్ని ప్రమాద స్థలాల్లోకి పంపించి, ఒకప్పుడు స్కూళ్ళు అంటే దేవాలయాలు, బట్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ టైంలో మన స్కూల్స్ పరిస్థితి ఏంటనేది మనం చూస్తున్నాం. ఒకప్పుడు చదివిన పాఠశాలకి ఇప్పుడు చదువుతున్న స్కూల్స్కి, ఎందుకంటే ప్లే గ్రౌండ్ ఉండేది, విశాలమైన వాతావరణం ఉండేది, నిజంగా స్కూల్ అంటే ఒక చక్కటి వెదర్ మనకు కనిపించేది. బట్ ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చాక అపార్ట్మెంట్స్ లోనే పిల్లల్ని ఉంచుతున్నారన్న విషయం తెలుసు, అందులోనే స్కూల్ని రన్ చేస్తున్నారన్న విషయం తెలుసు, ఇరుకిరుకు గదుల్లో పిల్లలకు చదువులు చెప్తున్నారన్న విషయం తెలుసు. ఇలాంటి సందర్భాల్లో పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తే ఎంతవరకు సేఫ్ గా ఉంటారు అనేది తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించుకోండి. హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా పిల్లల ఈ 1 ఇయర్ ఎడ్యుకేషన్ అనేది ప్రపంచం మొత్తం వెనకెళ్లిపోయిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేవలం మనం ఒక్కరమే లాస్ అవ్వట్లేదు, ప్రతి ఒక్కరు ఇదే కోవలో ఉన్నారు. కాబట్టి పెద్దలం అంటే ఎలాగో అలా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి, బట్ చిన్న పిల్లల విషయంలో ఈ పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? స్కూల్లో రకరకాల పిల్లలు వస్తూ ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లోయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవరైనా సరే వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ డేర్గా పిల్లల్ని స్కూల్కి పంపించే సిచ్యువేషన్ ఉంటుందా? ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. హెల్త్ రచ్చ ద్వారా ఇలాంటి అనేక విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతిరోజు నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనలతో పాటు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న విషయాలను కూడా మీకు తెలియజేస్తున్నా. మనతో మాట్లాడడానికి డాక్టర్ రమేష్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో
సారీ డాక్టర్ రాజలక్ష్మి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికీ మన హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా డాక్టర్ రాజలక్ష్మి గారు ఎప్పటికప్పుడు అనేక విషయాలను చెప్తూ ఉన్నారు. అలాగే తను చూసిన ఇన్సిడెంట్స్ నుంచి ప్రతిరోజు తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని మన హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా అనేక రకాలుగా చెప్పారు. మరొకసారి డాక్టర్ రాజలక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆవిడ ఇలా ఇవాళ ఎలాంటి విషయాల్ని మనందరితో పంచుకోబోతున్నారో ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. వ్యాక్సిన్ వచ్చింది అనేసని ప్రస్తుతం చాలా చాలా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎంతవరకు రిలాక్స్ అవ్వచ్చు వ్యాక్సిన్ వచ్చిందని? ఏంటి అసలు పరిస్థితి? రష్యాలో వాళ్ళు రష్యన్స్ అనమాట, వాళ్ళు వ్యాక్సిన్ అనేది మాది రెడీ అయిపోయింది. ఫేస్ త్రీ ట్రయల్స్ కంటిన్యూ, ఫేస్ త్రీ ట్రయల్స్ అవుతూనే సైమల్టేనియస్లీ వాళ్ళు వ్యాక్సిన్ చేస్తామని చెప్తున్నారు. ఫేస్ త్రీ ట్రయల్స్ ఇంకా కంప్లీట్ కాలేదని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే ఫేస్ త్రీ ట్రయల్స్ కంప్లీట్ కాకుండా వ్యాక్సిన్ రెడీ అయిపోయింది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అందరికి తెలుసు ఆ విషయం. అయితే వాళ్ళు స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ అనేది తయారైపోయింది మాది. అఫ్కోర్స్ నేను గ్రహించడం లేదంటే నా యొక్క నాలెడ్జ్, యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, నేను అనుకునేది ఏంటి అంటే వాళ్ళది వ్యాక్సిన్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు, థర్డ్ ఫేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఆ వ్యాక్సిన్ ఫస్ట్ టూ ఫేజ్ ట్రయల్స్ లో బానే వచ్చింది రిజల్ట్. అంటే రెండు రెండు రకాలైన సబ్స్టెన్సెస్ కి కలిపి వ్యాక్సిన్ గా ఇస్తున్నారట. సో అది వాళ్ళకు ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. అందువల్లనే వాళ్ళు ధీమాగా మా వ్యాక్సిన్ రెడీ అయిపోయింది, మేము ఈ రేస్ లో మేమే విన్నర్స్ అని వాళ్ళంతటి వాళ్ళే ప్రకటించుకున్నారు అనమాట. ఓకే. సో అయితే వాళ్ళ అయితే మన దేశంలో కూడా రెండు వ్యాక్సిన్స్ సెకండ్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ అంటే ఫైనల్ ఫేజ్ లో రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయండి మన దేశంలో. ఒకటేమో కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి కోవిషీల్డ్ అని చెప్పి అది జైడస్ కెడిలా తయారు చేసింది. వాళ్ళకిద్దరికి ఆ రెండు వ్యాక్సిన్స్ బాగా డెవలప్ అవుతున్నాయి, అంటే ఫేస్ త్రీ ట్రయల్స్ బాగా సక్సెస్ఫుల్ ఇక్కడ దాకా వాళ్ళు చేస్తున్నారు అనే విషయం వాళ్ళు ఎప్పటికప్పుడు న్యూస్ లో షేర్ చేస్తూనే ఉన్నారు. ఓకే, అది కాబట్టి చెప్పండి. ఓకే, అయితే దానికి సంబంధించి అంటే మన క్లినికల్ ట్రయల్ కి సంబంధించి అయితే మనం పారదర్శకంగానే ఉన్నాము. ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాన్ని, పేషెంట్స్ వాళ్ళ హెల్దీగా ఉన్నారా వీడియో కాల్ లో మేము తెలుసుకుంటున్నాము అనేసి అని చాలా క్లియర్ గానే చెప్తున్నారు. బట్ ఇప్పుడు రష్యా దగ్గర నుంచి వచ్చింది అన్న తర్వాత ఒక ఇంత అంటే మన దగ్గర గాక వస్తుందా రాదా, మరి అక్కడ సక్సెస్ అయింది మన దగ్గర అవుతుందా కదా, ఇలాంటి రకరకాల ఊహాగానాలు. ఇప్పుడు మనం చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ కదా, ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా అండి? ఏం ఎఫెక్ట్ పడదండి. భారత్ బయోటెక్ ఏదైతే ట్రయల్స్ చేస్తుందో మన దేశంలో, ఐసీఎంఆర్ భారత బయోటెక్ కలిసి చేస్తున్నారు. వాళ్ళు 12 ఇన్స్టిట్యూషన్స్ లో చేస్తున్నారు, త్రూఅవుట్ ఇండియా చేస్తున్నారు. కాబట్టి అందరినీ చాలా పారదర్శకంగా, మీరన్నట్టే చాలా ఎఫెక్టివ్ గా బాగానే చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అండ్ చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే అనుకున్న టైంకి ఫినిష్ చేయాలి కాబట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ మన క్యాండిడేట్ వ్యాక్సిన్ భారత బయటకు ఏదైతే క్యాండిడేట్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. కాబట్టి మనకు మన దేశంలో వ్యాక్సిన్ తయారయ్యే పరిస్థితి 100% కనిపిస్తుందండి మన దేశంలో, ఎందుకంటే మన 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 దగ్గరే తయారైంది. అది మ్యానుఫాక్చరింగ్ కూడా మన దగ్గరే అవుతుంది, అంటే ఎక్కువ డోసెస్ తయారు చేయడం కూడా భారత బయటకే చేస్తుంది. ఓకే, అండ్ భారత్ బయటకు వేరే కంపెనీస్ తో కూడా టైఅప్ చేస్తుంది. అంటే ఏంటి, ఎక్కువ డోసెస్ ప్రొడ్యూస్ చేయడానికి. అంటే మన దేశంలో 140 కోట్ల పాపులేషన్, ఇంత ఇంత పాపులేషన్ కి మనకు అట్లీస్ట్ 100 కోట్ల డోసెస్ అన్నా కావాలి ఫస్ట్, అట్లీస్ట్ మినిమం ఫస్ట్ టైం ప్రొడ్యూస్ ఫస్ట్ టైం రావటానికి ఫస్ట్ ఒక ఒక విడతలో ఇవ్వాలంటేనే ఒక 100 కోట్ల డోసెస్ ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి వాళ్ళు భారత్ బయోటెక్ మిగతా డిఫరెంట్ కంపెనీస్ తో టైఅప్ పెట్టుకొని చేసుకోండి. అండ్ ఇంకొక చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఆధర్ పూనావాలా కంపెనీ ఉంది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని, వాళ్ళు కూడా చాలా మంచి వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు. ఓకే, వాళ్ళది కూడా రెడీ అయిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కే వ్యాక్సిన్ ఇచ్చేస్తాం, అంటే వాళ్ళు కూడా 100 మిలియన్ డోసెస్ తయారు చేసి గవర్నమెంట్ కి ఇచ్చేస్తామని చెప్పారు. కాబట్టి మన దేశంలోనే దాదాపు 3 రకాల వ్యాక్సిన్స్ వచ్చే అవకాశం ఉందండి మన దేశంలోనే. ఎప్పటి వరకు వస్తుంది అంటే డిసెంబర్
అంటే డిసెంబర్ అయిపోవాలి, అంటే జనవరి వరకు వస్తుంది, జనవరి 2021 వరకు వచ్చేస్తాయి. అదండి మన రాజలక్ష్మి గారు, ఇప్పుడు అంటే ముందు నుంచి కూడా మనం ఒక ఇంత అంటే వెనక్కి చెప్తూ ఉన్నాము, ముందే వచ్చేస్తుంది అనేసి అయితే మన వైద్య రంగం అయితే అంటే లేనిపోని హామీలు అయితే ఇవ్వట్లేదు, మనం మొదటి నుంచి చూస్తున్నాము. డిసెంబర్ రావచ్చు, జనవరి రావచ్చు అని ఒకవేళ ముందుకే వెళ్తున్నారు తప్పితే వెనక్కి అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో అంటే లాక్డౌన్ పీరియడ్ లో ఉన్న దానికి లాక్డౌన్ తర్వాత 21 డేస్ లో ఎన్ని కేసెస్ పెరిగాయి ఏంటని మనమంతా ఆ చిత్రాన్ని చూస్తూనే ఉన్నాము. బట్ అంటే ఈ మధ్య కాలంలో అంటే నిన్న కొందరు డాక్టర్స్ ని మనం జస్ట్ క్యాజువల్ గా మాట్లాడినప్పుడు కావచ్చు, బయట ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కావచ్చు, డిసెంబర్ మనకు ఆగస్ట్ ఎండింగ్ వచ్చేంత దాకా తగ్గిపోతాయి, కొంచెం నార్మల్ పొజిషన్ కి వస్తాము అనేసి చెప్తున్నారు. ఇది నిజంగా అంటే ఆగస్ట్ ఎండ్ వరకు తగ్గే సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? అంటే ఇప్పుడు ఇప్పుడైతే సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే మా అందరూ నన్ను క్వశ్చన్ చేస్తారు ఏంటంటే ఎలా అండి కంట్రోల్ లో ఉంది, 25 లక్షల మంది అఫెక్ట్ అయి ఉన్నారు, దట్టు గత 10 రోజుల్లోనే 4-5 లక్షల మంది, దాదాపు 8 లక్షల మంది 10 రోజులు అఫెక్ట్ అయిపోయారు. ఓకే, కాబట్టి మీరు ఎలా అంటారు ఇది అని మీరు అడగచ్చు, కరెక్టే. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంతమంది అఫెక్ట్ అయ్యారు కరెక్టే, అంటే 23 లక్షల పైచిలుపు మందికి కోవిడ్ సోకింది. ఇంకొకటి ఏంటంటే అందులో మన డెత్ రేట్ అనేది 2% ఉందండి. అంటే ఇంతమంది అఫెక్ట్ అయిన వాళ్ళలో ఎంతమంది చనిపోయారు అంటే అఫెక్ట్ అయిన వాళ్ళలో ప్రతి 100 మందిలో 2 చనిపోయారమ్మా. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే రికవరీ రేట్ అంటాం కదా, ఇంతమంది హాస్పిటల్లో ఇంతమందికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఎంతమందికి కోలుకున్నారు మళ్ళీ అంటే 70% మంది కోలుకున్నారమ్మా. అవును. ఓకే, సో 70% రికవరీ రేట్ అంటాం దాన్ని, 70% రికవరీ రేట్ ఉండడము, ఆ తర్వాత డెత్ రేట్ 2% ఉండడము చాలా పెద్ద అచీవ్మెంట్ అమ్మా మనకు, మన కంట్రీ. అంటే మీకు 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 తెలుసు, మనందరికి తెలుసు ఏంటంటే మన జనాభా ఎట్లాంటిది, మనకున్న ఆ పారిశుద్ధ్య పరిస్థితులు, మనకున్న శానిటేషన్ కండిషన్స్ మన ఇండియాలో ఎట్లాంటిది. ఆ తర్వాత మన ఓన్లీ 3% ఆఫ్ జీడిపి హెల్త్ సర్వీసెస్ కి, దీనికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీనికి మనం ఖర్చు పెట్టాం మన కంట్రీలో. ఓకే, అయితే పెద్ద పెద్ద కంట్రీస్ ఇట్లాంటివి, అంటే కంట్రీస్ చిన్నవే కానీ వాళ్ళ ఎకనామిక్ బలం పెద్దది, జర్మనీ ఇలాంటి కంట్రీస్ లో 15% జీడిపి వరకు వాళ్ళు ఖర్చు పెడతారు ఓన్లీ మెడికల్ ఫెసిలిటీస్ కి, హెల్త్ కోసం, వాళ్ళ ప్రజల హెల్త్ కోసం. అట్లాంటిది మన దేశంలో 5% కూడా లేదు. అలాంటిది మన దేశంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇంత జనాభా ఉంది, ఇంత ప్రాబ్లమ్స్ మన దేశంలో ఉండి కూడా మనము 70% రికవరీ రేట్ జరుగుతోంది, 70% రికవరీ రేట్ జరుగుతోంది, రికవరీ రేట్ మనకు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే డెత్ రేట్ ఓన్లీ 2% ఉంది. దీనికి కారణం ఏంటి అంటే మన డాక్టర్స్, మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే కదండి అందరూ కోలుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ల యొక్క పరిశ్రమ ఇందులో కనిపిస్తుంది. డాక్టర్లే కాకుండా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది, కోవిడ్ వారియర్స్ అందరూ చాలా కీలకమైన బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే జర్నలిస్ట్స్, మీలాంటి జర్నలిస్ట్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజల భయాందోళనకు గురి కాకుండా ఇంతమంది చనిపోయారు, మనకి ఏమీ భయం అవసరం లేదు, వ్యాక్సిన్స్ వస్తున్నాయి, ఈ విధంగా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మనము ప్రజలతో షేర్ చేసుకుంటూ ఉన్నాం. జర్నలిస్ట్ అందరూ, నేను మీడియా మిత్రులకు అందరికి ఎంతో హార్దికమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను, అధికంగా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకు అంటే ఎంతో కష్టపడి మీరు ఈ మనమందరము ఈ ఇన్ఫర్మేషన్ డిస్సిమినేట్ చేయడం వల్లనే కదా జనాలకు తెలుస్తోంది, విషయం తెలుస్తుంది. ఇగ్నోరెన్స్ లో లేకుండా అందరూ ఇది పరిస్థితి అని రియాలిటీ అనేది తెలుస్తూ, రియాలిటీలో మనము రియాలిటీ చెప్పగలుగుతున్నాము ప్రజలకు. సో మన మీడియా మిత్రులందరికీ మనము చాలా, మీడియా మిత్రులందరూ చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మీడియా వల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది, ఈ విధంగా జాగ్రత్త పడండి అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది జనాల్లో. ఆ విధంగా మనం ఇంతమంది కోవిడ్ వారియర్స్ ఉన్నారండి, ఇంతమంది కోవిడ్ వారియర్స్ కష్టపడి పనిచేసినందువల్లనే రికవరీ రేట్ అనేది మనకు 70% వరకు ఉంది. కాబట్టి ఏ రకమైన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కోవిడ్ ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి జ్వరము, దగ్గు ఇలాంటివి వచ్చినా కూడా
అరే కోవిడ్ వచ్చేసింది కోవిడ్ వచ్చేసిందనే దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని అంతకంటే లేదు. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ టెస్ట్ ఇప్పుడు 4 రోజులు తగ్గిపోయింది అనుకోండి జ్వరము, ఆ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4 రోజులు 5 రోజులు కూడా తగ్గకుండా అలాగే ఉంటే అప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ పాజిటివ్ వచ్చినా ప్రాబ్లం లేదు, నెగిటివ్ వచ్చినా ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్ లేదా కన్సర్న్ ఎవరికి అంటే డయాబెటీస్ ప్లస్ కోమార్బిడిటీస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, బీపీ అంటే హై బీపీ, ఆ తర్వాత క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత డయాబెటీస్ కి సంబంధించిన డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు, స్ట్రోక్, పెరాలిసిస్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇటువంటి కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు బాధపడాల్సిన లేదా భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఫాస్ట్ గా వచ్చేసి వాళ్లకు డెత్ సంభవించే అవకాశం, మరణం సంభవించే అవకాశం ఉంటుంది. అంతేగాని నార్మల్ గా హెల్తీగా ఉన్న వాళ్లకు లేదంటే కాస్తంత ఇప్పుడు వయసు సంబంధం లేదండి, పెద్ద వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. 70 ఇయర్స్ పైబడిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాబట్టి ఏ రకమైన ఆందోళనకు భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. అయితే మన జాగ్రత్తలు మనం పాటించాలి అనే విషయం మనం ఎన్నో ఏనోళ్లతో చెప్తున్నాము, ఎన్నో సార్లు చెప్పిందే చెప్తున్నాము, అది మాత్రం ప్రజలు గుర్తు పెట్టుకుంటే చాలు. అంటే వ్యాక్సిన్ అనేది వస్తుందండి, 100% వస్తుంది. అయితే వ్యాక్సిన్ వస్తుంది కదా, మరి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మేము వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అనేసి యథేచ్ఛగా తిరగడము, యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా చేయటము మంచిది కాదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది. ఓకే, ఇంకొక చిన్న డౌట్ రాజలక్ష్మి గారు, ఇప్పుడు వ్యాక్సిన్ రాకుండా ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి పాపం చాలా గందరగోళ పడిపోతున్నారు, సతమతం అవుతున్నారు, పంపించాలా వద్దా, ఉంచుకుంటే అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుందేమో అనేసని చాలా గందరగోళంగా ఉన్నారు. వ్యాక్సిన్ రాకుండా నిజంగా పిల్లల్ని స్కూల్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పంపించడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అసలు నేనైతే అసలు ఎంకరేజ్ చేయనండి, నేను స్కూల్స్ ని కావచ్చు లేదంటే స్టూడెంట్స్, స్కూల్స్, టీచర్స్, ఈ స్కూల్ అంటే ఈ యొక్క పాఠశాలల యొక్క మొత్తం సిబ్బంది కావచ్చు, మొత్తం ఆ వ్యవస్థ, పాఠశాలల కళాశాలల వ్యవస్థ మొత్తానికి చెప్పే పాయింట్ ఒకటే ఏంటి అంటే ఇప్పుడే ఇప్పుడైతే చాలా కేసెస్ ఉన్నాయి. 23 లక్షల కేసెస్ మన భారతదేశంలో ఉన్నప్పుడు రికవరీ రేట్ ఓకే, రికవరీ రేట్ ఉంది కదా అనేసి స్కూల్స్ తీసేసి పిల్లల్ని స్కూల్స్ కి రమ్మని చెప్పకండి. ఎందుకంటే పిల్లలందరూ మళ్ళీ రకరకాలుగా వాళ్ళు ఇది సోషల్ డిస్టెన్స్ లేదా ఈ సామాజిక దూరము, మనం ఏమంటది భౌతిక దూరం పాటించండి అని పిల్లలకు చెప్పడం కుదరదండి. ఎందుకంటే వాళ్ళు కలిసే ఉంటారు, అది దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, ఈ కెనాట్ అబ్జెక్ట్ ద హ్యూమన్ టెండెన్సీ, నేచురల్ టెండెన్సీ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, వాళ్ళు కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసి ఆడుకుంటారు, మరి దూర దూరంగా ఉండండి, 4 అడుగుల డిస్టెన్స్ లో ఉండండి అంటే సరే కాదు. కాబట్టి అది తప్పు. సో ఈ విధంగా ఏదైతే స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది అని మా తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ నౌ గోయింగ్ త్రూ ఎ పాండమిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి పాండమిక్ అనేది మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద పాండమిక్ లేదండి మన దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా కూడా లేదు. 50 ఏళ్లుగా చూసుకోండి, 50 ఏళ్లుగా చూసుకున్నా కూడా హాఫ్ సెంచురీలో ప్రపంచ వ్యాప్తంగా పాండమిక్ రాలేదు కదమ్మా. కాబట్టి ఈ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అనే సమస్య లేదు. ఎందుకంటే గవర్నమెంట్ తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పిల్లలకి అంటే పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లు కావచ్చు, పిల్లల యొక్క రెజ్యూమే అంటే వాళ్ళ యొక్క బయోడేటాలో కావచ్చు, ఇయర్ వేస్ట్ అయింది అనేది ఉండదు. ఎందుకు అంటే అందరికీ ప్రాబ్లమే ఉంది కదా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. కాబట్టి స్కూల్స్ తెరవడం అనేది అడ్వైజబుల్ కానే కాదు ఈ తరుణంలో. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. చాలా మంది పేరెంట్స్ కి అయితే ఒక ఊరటనిచ్చే చిన్న ఇన్ఫర్మేషన్, అలాగే వాళ్ళని మోటివేట్ చేసే విధంగా అయితే మీరు చెప్పడం జరిగింది. దీంతో పాటు అంటే ఇంకొక చిన్న సందేహం నాకు, అంటే ఆగస్టు వరకు తగ్గిపోతాయి. హలో, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆగస్ట్ వరకు నిజంగా కంట్రోల్కి వచ్చిందంటే వెళ్ళనుకుంటే ఇంకా అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వ్యాక్సిన్ వచ్చేంత వరకు కాస్త అటు ఇటు అయినా కూడా మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఇంకా కంట్రోల్ అవుతుంది అనేసి చెప్తున్నారు. బై మిస్టేక్ ఏదన్నా అంటే ఉపద్రవం వచ్చా, లేకపోతే దీనివల్ల ఇంకేమన్నా ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ఒకవేళ జరిగి కేసులు పెరిగాయి అనుకోండి,
సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు, బై మిస్టేక్ అది. అంటే అమ్మా ఇప్పుడు మనము జస్ట్ మనం ఇదంటూ అంటే ఇమాజిన్ చేస్తున్నాం, అంటే అంటే జస్ట్ అదే బై మిస్టేక్ అన్నాను నేను, అందుకే జస్ట్ ఇమాజిన్ చేసి అంటే మన హెల్త్ చెక్ ద్వారా నెగ్లెక్ట్ చేయొద్దండి, కాకపోతే ఎలా ఉండే సిచ్యువేషన్ తెలియదు కాబట్టి అనేసి అని. కరెక్ట్, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. అయితే ఏంటంటే ఇప్పుడు మనం అజ్యూమ్ చేస్తున్నాం అంటే ఆగస్ట్ ఎండ్ కల్లా పరిస్థితి కొంచెం బాగవుతుంది, కొంచెం పుదుట పడుతుంది పరిస్థితి అని, ఆగస్ట్ ఎండ్ కల్లా పుదుట పడుతుంది అని అందరం చాలా అందరము ఆశతో చూస్తున్నాము, ఇంకోటి ఆశపడుతున్నాం, విఆర్ హోపింగ్ అనమాట. కరెక్టే. అయితే అయితే కేసెస్ అనేవి స్లోగా తగ్గుతాయి అని నేను అనుకుంటున్నాను. ఫాస్ట్ గా అంటే ఇప్పుడు 23 లక్షల కేసెస్ ఉన్నాయి రైట్ నౌ. అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవ్రీడే ప్రతిరోజు 2000 కేసులు వస్తున్నాయండి. ప్రతిరోజు 2000 కేసులు, 2000 to 2500 cases ఆర్ కమింగ్ ఫర్ డే ఆన్ యావరేజ్ థ్రూఅవుట్ ద కంట్రీ కదమ్మా. అంటే మన రాష్ట్రంలోనే వస్తున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లోనే వస్తున్నాయి, కంట్రీ వైడ్ చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు టెస్ట్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి పాజిటివ్ కేసెస్ ఎక్కువగా కూడా బయట పడతాయి. అవును. అయితే పాజిటివ్ కేసెస్ ఈ కేసెస్ అనేవి పాజిటివ్ కేసెస్ అనేవి తగ్గాలి అంటే స్లోగా తగ్గుతాయి, అంటే అవి వెంటనే తగ్గవు. అయితే ఇంకో అంటే స్లోగా తగ్గుతూ వస్తాయి. మనం స్టాటిస్టికల్ గా చూసుకుంటే ఇప్పుడు ఈ వారము 2500 cases వచ్చాయి ఈ వారం ఆవరేజ్ మీద. నెక్స్ట్ వీక్ కి 2400 రావచ్చు, ఆ నెక్స్ట్ వీక్ కి 2200 రావచ్చు. ఆ విధంగా స్లోగా తగ్గచ్చే, కానీ ఒక్కసారి తగ్గవు. ఒక స్మాల్ టైమ్ లో తక్కువ మంది, స్మాల్ టైమ్ లో తక్కువ కేసెస్ రావడం అంటే ఏమంటే ఫాస్ట్ గా అందరికి తగ్గిపోయింది అనే పరిస్థితి రాదు. ఎందుకంటే కేసెస్ వస్తూనే ఉన్నాయి కదా, వాళ్ళందరికీ నెగిటివ్ రావాలి, వాళ్ళందరూ బాగవ్వాలి, ఆ తర్వాత ఇంకొకటి రికవర్ అయిన వాళ్ళకి మళ్ళీ రాకూడదు, కొత్త వాళ్ళకి మళ్ళీ రాకూడదు, ఇవన్నీ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతేనే మనకు తగ్గుతుంది. ఎమర్జెన్స్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ విల్ డిక్రీస్ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ అ స్టెబిలైజ్డ్ కండిషన్, లైక్ ఇప్పుడు ఎక్కువ మందికి రావట్లేదు, చాలా మంది రికవర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అవుతే అప్పుడు కేసెస్ రావడం తగ్గుతుంది అనమాట. అంటే వెంటనే జరగదు, కొంచెం మెల్లగానే కొంచెం స్లోగా జరుగుతుంది. సో స్లోగా అఫ్కోర్స్ స్లోగా తగ్గే అవకాశం ఉంది, కేసెస్ స్లోగా తగ్గే అవకాశం ఉంది. అయితే కేసెస్ జస్ట్ ఒక ఇప్పుడైతే 2500 cases వస్తున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆగస్ట్ 10 కి 2000 cases వచ్చాయనుకోండి, అది పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కాదు కదా, 2000 cases వస్తున్నాయి కదా. అవును. కాబట్టి అప్పుడు మనము చక్కగా స్కూల్స్ ఓపెన్ చేసేసుకొని అలా చేయడం మంచిది కాదు, ఎందుకంటే చిల్డ్రన్ లో మామూలుగా అంటే నార్మల్ గా ఉన్న డేటా ప్రకారం, నార్మల్ గా డాక్టర్లు చెప్పేదాని ప్రకారం, నార్మల్ గా ఉన్న థియరీ ప్రకారం ఏంటంటే చిల్డ్రన్స్ ఎక్కువ అఫెక్ట్ కాదు, వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళకు చిల్డ్రన్ అఫెక్ట్ కాదు అని చెప్తారు. కానీ మనం అలా రిస్క్ తీసుకోలేము కదా, ఒక్కసారి ఒక్క పిల్లవాడికి లేదా ఒక్క అమ్మాయికి వచ్చినా కూడా ఆ క్లాస్ లో అందరికీ వచ్చేస్తుంది ఖచ్చితంగా కదా. అటువంటి పిల్లలకి స్టార్ట్ అయింది అనుకోండి, రావడం అటువంటి పరిస్థితి మన దేశంలో రాకూడదు, పిల్లలలో స్ప్రెడ్ కాకూడదు. ఇప్పుడు మన పెద్దవాళ్ళలో స్ప్రెడ్ అయిపోయింది, మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా స్ప్రెడ్ అయిందో మీకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ పిల్లల్లో స్ప్రెడ్ అవ్వడం అనేది మనం ఊహించలేని పరిస్థితి, మనకు ఆ పరిస్థితి రాకూడదు. అందుకని దయచేసి పేరెంట్స్ కావచ్చు, ఆ స్కూల్ సిబ్బంది కావచ్చు, ఆ స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, అందరూ కొంచెము సంయమనం పాటించి వెంటనే స్కూల్స్ ఇస్తాము అని గొడవ చేయకుండా ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు. అటు మా హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు అనేక విషయాలు మీరు తెలియజేస్తూనే ఉంటారు, మీరు చూసిన కోణం నుంచి, అలాగే ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను కూడా మీరు బేరీజ్ వేసుకొని మా ప్రేక్షకులకైతే అనేక సలహాలను సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చూసినట్టుగా తల్లిదండ్రులకైతే యాజ్ ఎ సైంటిస్ట్ గా ఒక డాక్టర్గా రెండింటికి కలిపి
దాంతో పాటు మదర్ గా నేనైతే సజెస్ట్ చేయండి తల్లిదండ్రులకు, కాబట్టి కంగారు పడొద్దండి, వ్యాక్సిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఈ లోపల ఏదో అయిపోతుంది అనేసి అన్న భయంతో మాత్రం పిల్లల ఆరోగ్యానికి అనవసరంగా ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోవద్దు అన్న సలహాన్ని ఇవ్వడం జరిగింది. హెల్త్ రచ కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా అదే విషయాన్ని చెప్తున్నాము. అకాడమిక్ ఇయర్ కి సంబంధించి గందరగోళ పడాల్సిన అవసరం లేదు, రాబోయే రోజుల్లో దానికి సంబంధించి ఇంకా పెను రకాల మార్పులు రాబోతున్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కేంద్రం అనేక మార్పులు తీసుకురాబోతుంది, కాబట్టి ఏ జరిగినా మన మంచికి అనుకుని పిల్లలు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు వాళ్ళకే ఉంటుంది అన్న విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేస్తున్నారన్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. బాబాలు, క్షుద్ర పూజలు, కరోనా మహమ్మారి తరిమి కొట్టొచ్చు అన్న విషయాన్ని కూడా చాలా మంది మీ వీక్నెస్ ని బాబాలు క్యాష్ చేసుకుంటున్నారు, కాబట్టి దయచేసి ఆ విషయంలో మాత్రం ఎక్కడ లూజ్ అవ్వద్దు, అనవసరంగా జేబులు గుళ్ళ చేసుకోవద్దు అని హెల్త్ రచ చెప్తుంది. ఈ సమయంలో దేవుడే మనకు దైవము ప్రస్తుతము, వైద్యుడు మాత్రమే. సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన వ్యాక్సిన్ తోని మాత్రమే మనం ముందుకెళ్లగలుగుతాము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అటు హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, మనలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విధంగా ఆ టాబ్లెట్స్ పనిచేస్తాయి. తప్పితే సైంటిఫిక్ గా అయితే మనకి ఇంకా ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది, కాబట్టి వ్యాక్సిన్ రాలేదు అన్న విషయం తెలుసుకోండి. బాబాలు వచ్చి మేము నయం చేస్తాము అని అంటే మాత్రం గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అనేసి అని హెల్త్ రచ్చ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక చేస్తున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని రోజులు ఆ జాగ్రత్తలు పాటిస్తేనే రాబోయే రోజుల్లో దాని నుంచి కంప్లీట్ గా మనం బయటపడినట్టుగా ఉంటుంది. ఒక్కసారి మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి ఎలా కొనసాగుతుంది, గడిచిన 24 గంటల్లో 8 లక్షల కేసులు నమోదయ్యాయి చూసుకుంటే 2,47,000 పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,05,00,000 చేరువైంది. ఇక కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,44,000 దాటింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికాలో వైరస్ అయితే అంతకంతకు విజృంభిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య 53 లక్షలు దాటింది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 52,000 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు మృతుల సంఖ్య కూడా 1,67,000 దాటింది. అమెరికా తర్వాత వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్లో మృతుల సంఖ్య 1,03,000 దాటింది. గడిచిన 24 గంటల్లో 54,000 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 31,12,000 చేరింది. ఇక అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్, రష్యా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో, పెరూ, చిలీ తదితర దేశాల్లో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,34,00,000 దాటడం ఉరటనిచ్చే అంశం. ప్రస్తుతం 63 లక్షల మంది కరోనా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో 64,000 మంది కరోనా బాధితులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.